నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఎనిమిదవ తారీఖు సంవత్సరం శ్రీశోభం శిశి ఋతువు ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి మాఘమాస బహుళపక్ష యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తిథి శ్రవణ నక్షత్రం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం నక్షత్ర వర్జం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం గంటల ఇరవై నిమిషాలకు చంద్రోదయం రేపు రాత్రి తెల్లవారుజామున ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం గంటల నిమిషాలకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం గంట నిమిషాల వరకు హుకాలం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ రోజు మాస శివరాత్రి మహాశివరాత్రి మాఘమాస బహుళ పక్ష చతుర్దశి తిథి రోజు మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు ఈ రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి నిశీధి కాలంలో రుద్రా అభిషేకం చేస్తారు రాత్రి నిశీధి కాలంలో అంటే రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల మధ్య కాలంలో శివ పార్వతులు మమేకం అవుతారని అదే సమయంలో శివుడు భూమి మీద లింగ రూపంలో ఉద్భవించాడు అని భక్తులు శివ పార్వతుల కళ్యాణం శివునికి రుద్రాభిషేకం చేస్తారు ఈరోజు త్రయోదశి ప్రదోష వ్రతం ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న రోజు ప్రదోష వ్రతం ఆచరిస్తారు ఈరోజు శివ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తారు శుక్రవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం